నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రా మాది వీ ఫర్నిచర్ మా తినాలండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అండి మీరు చెప్పే వీడియోలు నిజమేనా అబద్ధమా కొంతమంది బుస్సేనా అని అడుగు కూడా అంటున్నారు సరే వాళ్ళ గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను ఈ వీడియోలో యాక్చువల్గా నేను చెప్పేది ఏది కూడా నిజమని మీరు నమ్మద్దు నేను చెప్పింది ఒక పేపర్ మీద రాసుకోండి రీబాండెడ్ అంటే ఏంది హెచ్ఆర్ అంటే ఏంది లాటెక్స్ అంటే ఏంది రాసుకోండి గూగుల్ ఉందిగా మీరు నన్ను చూసారా అంటే కొద్దిగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళేగా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి నేను చెప్పిన మ్యాటరు అక్కడ మ్యాటర్ కరెక్టా కాదా అనేది కరెక్ట్ అనుకోండి నమ్మండి అబద్ధం అనుకోండి వదిలేసేయండి ఏముంది దాంట్లో ఇప్పుడు నా వీడియో చూసినందువల్ల నేను అబద్ధం చెప్పాను మీరు నా దగ్గర కొనవసరం లేదు నిజం చెప్పాను కొనండి ఇంకో మళ్ళీ ఇంకో విషయం అసలు నా దగ్గర కొనమని కూడా ఎక్కడ చెప్పలేదు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు ఏది ఎట్లాంటిది ఎలా వాడుకోవాలనేది నా దగ్గర ఉన్న ఐడియాస్ తీసుకోండి మీరు లోకల్గా మీరు ఏ పరుపు అయితే కొంటారో ఆ కంపెనీ పరుపే ఆ బ్లాక్ దొరికిద్ది చక్కగా తెచ్చుకోండి నేను చెప్పినట్టుగా తయారు చేసుకోండి అయిపోయింది ఇంకా ప్రాబ్లం సాల్వ్డ్ మీకు రేటు రూపాయి ముప్పై పైసలు వచ్చింది లేదో చెక్ చేసుకోండి అయిపోయింది ఇంకా అట్లాగే ఇప్పుడు పరుపు నేను ఇట్లా వాడచ్చా వాడకూడదని అడిగారు నేను పూర్తిగా క్లారిఫికేషన్ ఇస్తాను ఇదిగోండి ఇప్పుడు రీబాండెడ్ వేసాను దీని మీద లాటెక్స్ వేసాను జరగట్లేదు గమ్మింగ్ కానీ గమ్మింగ్ చేసిస్తాము గమ్మింగ్ అవసరం లేదా గమ్మింగ్ లేకుండా చేసిస్తాము మీ ఇష్టం జిప్పు కవర్ ఇస్తున్నాము దీంట్లో ప్రొటెక్టర్ టాపరు బెడ్షీట్ పిల్లోసు అంతా ఓపెన్ కనబడేదే కదా ఇంకా దీంట్లో దీంట్లో ఏమీ లేదు కదా ప్రతిదీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు దాదాపుగా ఒక డెబ్భై ఎనభై వీడియోలు చేసాము ప్రతి ఆదివారం ఐదు వారు లైవ్లో డైరెక్ట్గా కస్టమర్లే ఓపీన్ మనం చెప్తున్నారు బాగుందని బాగలేదని ఒకళ్ళు కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఒక వెయ్యిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాజిటివ్ వచ్చినాయి అది కూడా చాలా మైనర్ ప్రాబ్లం అనేది వచ్చినాయి మన లైవ్లో నేను చెప్తుంది దాదాపుగా లైవ్లు యాభై లైవ్లు అయిపోయినాయి ఇప్పటికీ మన ఆదివారంతా యాభై ఒకటో లైవ్ అనమాట యాభై లైవ్లు దాటిపోయినాయి కస్టమర్లు బాగలేకపోతే మీకు డైరెక్ట్గా అక్కడే చెప్తారుగా ఇంకొక పాయింట్ రేట్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కడెక్కడి నుంచో డబ్బులు నాకు పంపించరు కదండి ఎక్కడెక్కడ బెంగళూరు చెన్నై ఎక్కడెక్కడి నుంచో మాకు పంపిస్తున్నారు అన్నిటికన్నా మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నానండి నా ప్రేక్షకుల్లో నా సబ్స్క్రైబర్స్లో ఎవరు ఎలా ఉన్నా ఉండని పరుపుల్లో మా దగ్గర ఎక్కువ కొనవాళ్ళంతా ఎవరో తెలుసా జ్యుడిషియల్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మొత్తం కొన్నారండి వాళ్ళ స్రోగులకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లాయర్లు కానీ అలాగే మరీ ముఖ్యంగా పండితులు అంటారు తెలుసుగా వాళ్ళు కొన్నారండి మా దగ్గర మాకు ఆశ్చర్యం వేసిద్ది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కోటీశ్వర్లు కాదండి మీరు కంపెనీ పరుపు కొనుక్కోవచ్చు కదని అడిగినా కూడా వాళ్ళకి డైరెక్ట్గా నేనే చెప్పాను కొంతమంది నాతో మాట్లాడితే కంపెనీ పరుపు కొనుక్కోవచ్చు కదంటే కాదబ్బా నీ పరుపు ఒక వీఐపీ తీసుకున్నారు ఆయన నాకు చెప్పబట్టి నేను తీసుకున్నాను వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనమాట ఇది అలాగే నాకన్నా బెటర్ క్వాలిటీ మీ ఊర్లో దొరికింది తీసుకోండి వెళ్ళండి గుడ్డు మాకన్నా రేటు తక్కువ దొరికింది అక్కడ తీసుకోవచ్చు ఒక అలా గ్యారెంటీ వాళ్ళు ఇచ్చారు తీసుకోవచ్చు నేను కాదంటలేదుగా నేను వెయ్యి కూడా నా తయారీ కాదు వంద రూపాయలు కొన్నాను పది రూపాయలు ఖర్చు అయింది నూట ఇరవై రూపాయలకు అమ్ముతాను నూట పది పడింది నూట ఇరవై రూపాయలు అమ్ముతాను అంతే ఇంకా నేను ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వేసుకుంది లేదు నేను అట్లానే నా జేబులో పెట్టడానికి ఏమీ లేదు అప్పుడు ఏదైనా పరుపు రిమార్క్ వచ్చిందని చెప్తున్నారు సంవత్సరం మీద ఆరు నెలలు అవుతుంది దాదాపుగా నేను ఇట్లా తయారు చేసి ఏది ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా ఇస్తుంది జనరల్గా ఒక పది ఏళ్ళ నుంచి నేను ఇస్తున్నాను నా తెలిసిన వాళ్ళే తీసుకున్నారు ఇప్పుడు ఎక్కడెక్కడ ఊళ్ళో వాళ్ళకి తీసుకుంటున్నారు సంవత్సరం నార్లో ఒక్క పరుపు కూడా రిమార్క్ రాలి ఒక్క పరుపు కూడా రిమార్క్ రాలి అణిగిపోయిందని కానీ లేకపోతే బాగలేదని కానీ నిద్ర పట్టట్లేదని కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు అసలు నా పరుపు మళ్ళీ నడువు నేపొచ్చింది అన్న వాళ్ళు కూడా లేరు అసలు అన్నీ పాజిటివే ఫర్దర్గా ఇంకెవరైనా మీకు గ్యారంటీ నేను ఎందుకే ఇవ్వట్లేదు అని కూడా చాలా వీడియోలు చెప్పి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు నేను ఇదిగో నా పరుపు ఇలా ఉండిద్దండి ఈ పరుపు నాది ఇలా జిప్ ఇలా ఓపెన్ చేసి ఇలా చూపిస్తాను దీని మీద నా బ్రాండ్ ఉండదు దీని మీద నా బ్రాండ్ ఉండదు నేను బ్రాండ్ వేసుకుంటే జిప్ వేయకూడదు ఎప్పుడైతే నేను జిప్పేస్తానో ఇప్పుడు కొంతమంది లోకల్గా పరుపు బ్లాక్ కొనుక్కుంటారు చాలామంది అడుగుతున్నారు మేము యాక్సిరీస్ జిప్పు కారు పంపిస్తాం జిప్పు కారు నాదే ఉండిద్ది లోపల బ్లాక్లు నాయి ఉండవు అవి అణిగిపోతాయి ఇప్పుడు రీబాండెడ్ ఉంది హండ్రెడ్ డెన్సిటీ మంచిది మేము వాడేది హండ్రెడ్ డెన్సిటీ లోకల్గా అరవై డెన్సిటీ డెబ్బై ఎనభైదో తీసుకుంటారు అణిగిపోయింది చినిగిపోయింది నన్ను నాది ప్రాబ్లం అంటే నేను చేయలేక చిప్పుకో నాది అయినంత నాది కాదు కదా అందుకని నేను మంచి క్వాలిటీనే ఇస్తున్నాను ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను అందుకనే ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక్కటి కూడా రిమార్క్ రాలే మీకు బెస్ట్ క్వాలిటీ నాకన్నా బెస్ట్ ఇచ్చారు నేను వెబ్సైట్లో ప్రతిదీ మెన్షన్ చేశాను ఎంత డెన్సిటీ ఎంత ప్రైస్ అనేది మేము ఇచ్చే ప్రొటెక్టర్లు ఏ క్వాలిటీ టాపర్లు అన్నీ కాటన్లో ఒరిజినల్ మెటీరియల్ ఇస్తాను ఇంకా బెటర్ దొరికింది మీరు తీసుకోవచ్చు లోకల్గా గ్యారెంటీ ఇవ్వలేకపోవడానికి కారణం అంతే తప్పితే ఇది మంచిగా కా కాదు ఇప్పుడు ఇది గ్యారంటీ ఇచ్చా అనుకోండి మీరు పరుపు కావాలని ఫర్దర్గా పరుపులు కంపెనీ వాళ్ళైనా చేయొచ్చు వేరే నా మీద కోపం ఉన్నవాళ్ళైనా మీ పరుపు బాగలేదండి అని చేయొచ్చు గ్యారంటీ తీసుకోండి అని చెప్తారు నేను ఆ పరుపు నేనేం చేయాలి చెప్పండి వేరే వాళ్ళకి అమ్మాలిగా వేరే అమ్మ అమ్మ నేను పారేయటానికి అప్పుడు ఏమైంది ఈ బటన్ పెరిగిద్ది దీని మీద ప్రైస్ పెరిగిపోయిద్ది పది పరుపులు ఒక పరుపు పెరిగింది అనుకోండి ఏముండదండి కంపెనీ వాళ్ళు గ్యారంటీ ఇచ్చిన వంద రూపాయలు వాళ్ళకి పరుపు పడితే నూట ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు కలుపుకుంటారు గ్యారంటీ కింద ఆ ముప్పై రూపాయలు ఏం చేస్తారంటే పక్కన స్క్వేర్లో పెట్టి ఏదైనా పరుపులు ఏదైనా రిమార్క్ వచ్చినప్పుడు ఆ ముప్పై రూపాయల ఫండ్లో వాడతారు దీనికోసం మళ్ళీ దీనికి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చి ఇచ్చి మనిషిని పెట్టి మన లక్ష ప్రశ్నలు అడుగుతారు ఎందుకు వచ్చింది నీళ్లు పోసారా రకరకాల ప్రాబ్లమ్స్ పెట్టి ఎప్పటికో మీకు పరుపు మారుస్తారు అది కూడా ఒక సంవత్సరం గ్యారెంటీ ఇస్తారు మీరు లక్ష రూపాయల పరుపు కొన్నా సరే ఏ కంపెనీ అయినా సరే ఒక వన్ ఇయర్ గ్యారంటీ ఫుల్ గ్యారంటీ వన్ ఇయర్ దాడుతూ ఉంటే ఒక కంపెనీ టెన్ పర్సెంట్ డబ్బులు కట్టించుకుంటుంది ఒక కంపెనీ ట్వంటీ పర్సెంట్ కట్టించుకుండి ఒక నాలుగేళ్ళ తర్వాత కనుక ఒక కంపెనీ కనుక పరుపు గ్యారెంటీ కనుక ప్రాబ్లం వస్తే నలభై పర్సెంట్ కట్టి పరుపు తీసుకోవాలి ఇంకో కంపెనీ అయితే ఎనభై పర్సెంట్ కట్టి కొత్త పరుపు తీసుకోవాలి ఇంకెందుకండి అసలు అసలు ఇప్పుడు ఒకవేళ మీరు ఎనభై వేలు పెట్టి ఇప్పుడు ఇదే పరుపు కంపెనీ పరుపు రీబాండెడ్ లాటెక్స్ కానీ హెచ్ఆర్ లాటెక్స్ కానీ ఏదైనా వేసుకుంటే ఎనభై వేలు అవుతాయి మా దగ్గర కింగ్ సైజ్ అనేది ముప్పై వేలు అయితే ఎనభై వేలు ఎన్ని పరుపులు వస్తాయండి పరుపుతో పాటు నేను గ్యారంటీ అని చెప్పాను లైఫ్ లాంగ్ గ్యారంటీ అని చెప్పాను పరుపు రెండు పరుపులు డబ్బులు తీసుకొని ఒక పరుపు ఇప్పుడు ఇచ్చి పోయి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో పరుపు ఇవ్వచ్చుగా ఇప్పుడే మీరు రెండు పరుపులు కొనుక్కోండి కంపెనీ పరుపు ఒకటి కొనుక్కోండి నా పరుపుకి ముందే ఇచ్చా అనుకోండి గ్యారంటీ కింద ఏముంది దాంట్లో అలా ఆలోచించండి కస్టమర్ ఒక విధంగా అలా ఆలోచించండి అలా ఆలోచించి నా దగ్గర కొనుక్కోండి ఇక చెడిపోయిన మెటీరియల్ ఇచ్చి నేను గ్యారెంటీ లేకుండా ఇవ్వట్లా మంచి మెటీరియల్ ఇచ్చి గ్యారెంటీ లేదని చెప్తున్నా ఎందుకు ఈ బిజినెస్ కలకాలం ఇలా సాగాలి కాబట్టి మీకు మాకు ఎలాంటి మనస్పతులు రాకూడదు కాబట్టి అలాగే ఈ అవకాశం సద్వినం చేసుకుంటానని కోరుకుంటూ నమస్కారం